మీకు అనిపించిందా పెద్దవాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళుగా కనిపిస్తున్నారు ఆ ప్రొడక్షన్ సంబంధించి అలానే కనిపిస్తున్నారు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉందా అనిపించింది సార్ మీ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అందుకే నాకు ఏంటంటే సార్ అల్టిమేట్ గా మొన్న ప్రకాష్ గారు ఒక మాట అన్నారు మీటింగ్ లో ఇనిషియల్ గా డబ్బు కాదండి ఆ వాల్యూ నేను అదే ఫిక్స్ అయిపోయి దిగాను సార్ ఇప్పుడు డబ్బు కోసం టీవీ పెట్టుకున్నాను అందుకే నేను ఇప్పుడు నేను టీవీలో ఒక మంచి గుర్తింపు ఉన్నట్టుండి నేను కౌశిక్ అంటే టెలివిజన్లో మంచి గుర్తింపు ఎందుకు చెప్తానంటే ఇప్పుడు నాకు ఎందుకో ఇప్పుడు బ్యాకప్ పెట్టినానంటే అంటే మిగతా అన్నాను థర్టీ సెవెన్ సీట్లు ఒక సీరియల్ చేస్తాను సార్ అది మాత్రం పెట్టుకుందానండి అలా ఒక సీరియల్ పెట్టుకుంటాను ఫ్యామిలీకి ఓకే అది లేకపోతే ఎందుకు సార్ నేను మెంటల్గా ప్రిపేర్ ఎదుగుతాను సినిమాల్లోకి వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వరు లేకపోతే ఎందుకంటే సార్ డబ్బులు ఇవ్వరు ఎందుకు ప్రిపేర్ అవుతానంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మంది చూసా కూడా అలాగా ఓకే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా డబ్బులు ఇవ్వని సందర్భాలు చూసాను నా కళ్ళతో నేను రెండు ఆప్లికేషన్స్ ఇంకా అదే వాళ్ళకి ఆప్లికేషను మనకు అవసరం వాళ్ళ స్థాయికి వాళ్ళకి ఆప్లికేషన్ సార్ నా స్థాయికి నాకు అవసరం రైట్ నాకేం డబ్బులు అడిగితే ఎక్కడ వేషం పోతుందో రూపాయి ఎక్కువ అడిగితే ఇంకోటి వచ్చి ఇప్పుడు రెడీగా ఉన్నారు సార్ గద్దల్లాగా ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే సార్ సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కటి స్టారే అంటున్నారు నాకు అలాగే అర్థం కావట్లేదు అనుకోండి ఇన్స్టాగ్రామ్ స్టార్ యూట్యూబ్ స్టార్ ట్విట్టర్ స్టార్ అంటున్నారు సార్ నాకు తెలిసి మెగాస్టార్ సూపర్ స్టారే స్టార్లు నాకు తెలిసి ఇప్పుడు అందరూ స్టార్లు అంటున్నారు నేను మాత్రం నేను నన్ను ఆర్టిస్ట్ అని అనుకుంటా నేను సోషల్ మీడియా దూరం సార్ అంటే ఉండేవాడిని నాకు ఒక కూ అని ఒక యాప్ ఉంది మన కొత్తగా వచ్చింది కూ అని ఇండియా ట్విట్టర్ లాగా అది కూ అది ఒక్క దాంట్లోనే ఉన్నాను సార్ నేను బేసిక్గా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వల్ల కాదు సార్ అంటే ఎందుకు కాదంటే సార్ నేను డైజెస్ట్ చేసుకోలేను అంటే మన 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 ఇండస్ట్రీ గురించి తెలియకుండా నోటికి వచ్చిన కమెంట్లు పెడుతుంటారు అంటే వాడికి సందర్భం తెలియదు ఏం జరిగిందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అది నేను రియాక్ట్ అవ్వాలనిపిస్తుంటుంది నేను ఆగను నాకు దొరద అందుకని మొత్తం బయటకు వచ్చాను ఓకే ఒక కూ అనే యాప్ మాత్రం అది చాలా బాగుంది అదే ట్విట్టర్ లాగే మన తెలుగు ఇండియా ట్విట్టర్ అనమాట మన లోకలేజ్ లాంగ్వేజ్లో ఉంటుంది సో తెలుగు కూలో నేను ఇప్పుడు యాక్టివ్గా ఉన్నా ఒక్క హ్యాండిలే ఉన్నా ఆర్టిస్ట్ కౌశిక్ అని ఇంకా ఫేస్బుక్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ట్విట్టర్ లేదు ఏ హ్యాండిల్ లేదు సార్ ఎంత ప్రశాంతంగా లేదండి జీవితం లేదా పొద్దున్న లేవగానే మొహం కడుక్కుని ఫస్ట్ కూర్చొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఎవడు కమెంట్ వంకర కమెంట్ పెడతాడు దానికి రియాక్ట్ అవుతా వాడు ఇంకోటి పెడతాడు మళ్ళీ రియాక్ట్ అవుతా ఈ టైం పోతుంది నాకు అనవసరంగా అంటే నాకు తెలుసు ఎవడెంతమంది నూర నూర మోస్తాం మనం బట్ నాకేంటే తప్పు అన్నప్పుడు నేను తప్పని చెప్తాను నాకు ప్రాబ్లం ఉంది సార్ ఇప్పుడు యువతలు ఎంత వాడేనా సరే తప్పండి తప్పని చెప్పేస్తాను నేను రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్ మంచి మంచి ట్రాక్ మంచి రికార్డు ఉంది కాబట్టి ఇవన్నీ అంటే బోసే మనం మా అమ్మంటుంది నాతో నలభై ఏళ్ళు దాటే గట్టి కొంచెం తగ్గింది రా నీళ్ళు ఉంది నేను మనసులో అనుకున్నా ఏం తగ్గలేదు లోపల అంటే సార్ తగ్గాను నేను బేసిక్గా ఏజ్ తో గ్రేస్ఫుల్ గా ఏజ్ అవుతా ఉంటాం కదా ఇంతకుముందు ఆవేశం లేదు తగ్గించుకున్నా ఇంత కౌశికతే ఏం మాట్లాడుతున్నారా నువ్వు అది వెళ్ళిపోతా ఇప్పుడు ఏంటి మన మైండ్ వాయిస్ మైండ్ వైజ్ రేసుగురలో శృతి హాసన్ గారు మైండ్లో వెళ్తుంటారు రాయస్ట తగించుకుని ఇంకా తప్పదన్నప్పుడు బయటకు వస్తుంది అప్పుడు దానికి తెచ్చుకోవట్లా అని మనం అమ్మ అంటున్నారు ఇది కొంచెం బాగుందిరా ఇప్పుడు పెద్దవాళ్ళు పెద్ద మనిషిలో బిహేవ్ చేస్తాం అలాగే బిహేవ్ చేయకూడదు ఎక్కువ ఆవేశపడము ఆవేశపడమాక జాగ్రత్తగా ఉండంటే లేదమ్మా జాగ్రత్తగా ఉండి మా అమ్మకు భయం అవకాశాల కోసం పెద్ద డైరెక్టర్లని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది కదా మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్ టాప్ డైరెక్టర్స్ అందరు అందరిని కలిసాను సార్ డోర్ టచ్ చేశారు అవకాశం ఇస్తానన్నారు ఎక్కడ మళ్ళీ అవకాశం ఇవ్వననేది మళ్ళీ ఎక్కడ ఏం ఏం జరిగింది అక్కడ అసలు కొన్ని సినిమాలు అయితే సార్ అడ్వాన్స్ తీసుకున్నా కూడా లేదని చెప్పారు వేషం నాకు అదే అర్థం కదా అంటే బేసిక్గా నా ప్రయత్న లోపం లేకపోతే నా అప్రోచ్ ప్రాబ్లమా లేకపోతే తనకి ఇంకా వేరే ఆల్టర్నేట్ ఉంటుందా వేరే అప్రోచ్ ఏమి చేయాలా అది నాకు తెలియదు సార్ నేను చైల్ ఆర్ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా నాకు అందరూ పరిచయం నా పేరు తెలియకపోవచ్చు కానీ మోహన్ చూస్తే గుర్తుపడతారు కౌశికం తెలియకపోతే హే నువ్వా అంటారు ఎంత పెద్ద ధైరెక్టర్ అయినా కూడా నా మోహన్ చూసి ఏ ఏమో బాను అంటారు నా పేరు తెలియకపోవచ్చు అది వేరే విషయం కాకపోతే నాకేంటి అప్రోచ్ అర్థం కావట్లేదు సార్ అంటే ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ అయ్యా కలవాలా మధ్యలో కలవాలా కథ అప్పుడు సిట్టింగ్ అప్పుడు కలవాలా అలా కథ రాసు రాసుకునే ముందే కలవాలా కథ నాకు కలవాలని నాకు తెలియట్లా మామూలుగా ఏం చేస్తాం రివాజ్ ఏంటంటే ఆఫీస్ ఓపెన్ చేయంగానే సినిమా రేపు ఓపెనింగ్ అనగానే వెళ్ళి కలుస్తాడు ఎవడన్నా కామన్గా అదే ఇండస్ట్రీలో జరిగేది సార్ ఏ హిందీ అయినా తెలుగు అయినా తమిళైనా ఏ సినిమా ఆఫీస్ ఓపెన్ చేస్తారు పూజ చేస్తారు క్లాప్ కొడతారు ముహూర్తం షాట్ అప్పుడు కూర్చుంటారు వీళ్ళు ఆర్టిస్టులు కాస్టింగ్ మీద అప్పట్లో కలుస్తాం ఆఫీస్లో మనం అప్పుడు కలిసాను మధ్యలో కలుస్తాను ఇంకా రెండు నెలల్లో సినిమా అయిపోతున్నా కలుస్తాను పడట్లా మరి రీజను మరి అంటే కొన్ని కొన్ని సందర్భాలైతే పెద్ద పెద్ద సినిమాల్లో బాగా చేస్తామని వద్దన్నారు బాగా చేస్తా రీజన్ సార్ బాగా చేస్తావు యాక్షన్ హో ఇలా ఇది కూడా ఇది కూడా నా నా బ్యాడ్ లక్ అనుకున్నా బాగా చేయడం కూడా తప్పే అంటే ఇంకేం చేస్తాం సార్ వాళ్ళ కోసం ఎలా బాగా చేయకూడదు నేర్చుకోలేం కదా అలా పోయినాయి వేషాలు టాప్ డైరెక్టర్స్లో పూరి జగన్నాథ్ గారు లేకపోతే కొరటాల షో గారు ఇట్లా మంది వరకు తిరిగారు ఓకేం కాదు కానీ మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీ కమ్యూనిటీయే కదా ఫస్ట్ నుంచి ఆయన డైరెక్టర్ కాక ముందు అయిన తర్వాత నుంచా మీరు మీ ట్రావెల్ లేదండి అంత ముందు మామూలుగా ఆయనకి నేను తెలుసండి ఆయన కిట్టిగాడు బాగా చూసేవారు ఆయన నేను దూరదర్శన్లో కిట్టుగాడు సీరియల్ ఆయన చెప్పారు ఒకసారి నాతో నేను భీమవరలో చదువుకున్న ఆయన టెన్త్ క్లాస్ అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ అప్పుడు ఆయన టెన్త్ క్లాస్ నైన్టీన్ నైన్టీలో ఆయన చెప్పారు ఆయన ట్యూషన్ ఎగ్గొట్టి చూసేవాడిని కౌశిక్ మీది కిట్టిగాడు భీమవరలో ట్యూషన్ ఎగ్గొట్టి చూసేవాడిని అని చెప్పేవారు ఆయన చాలా ఇష్టం ఆయన కూడా అంటే అది ఒక అదృష్టం సార్ అంటే ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ అప్పుడు దూరదర్శన్ ఒకటే కదా మనకి ఈ ఛానల్స్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కిట్టిగా చూసిన వాళ్ళు నంది అవార్డు కూడా దానికి నైన్టీన్ నైంటీ వన్లో వచ్చింది సార్ అదే నంది అవార్డు నాకు కిట్టిగాడికి మన తరుణ్ గారికి మన సినిమాకి వచ్చింది అది తర్వాత మళ్ళీ నంది వచ్చింది నాకు ఇంకెవ్వలేదు అనుకోండి రెండు వేల పదిహేనులో వచ్చింది బెస్ట్ యాక్టర్ వచ్చింది ఓకే ఓకే సీరియల్కే ఇచ్చారు దాసన అండ్రు కదా అభిషేకం అని అభిషేకం సీరియల్ దానికి బెస్ట్ యాక్టర్ వచ్చింది రెండు సార్లు నుండి వచ్చింది అంటే అవకాశం గురించి సార్ని ఆఫీస్లో మన పంజగుట్ల బాబాగారు గుడి పక్కన ఆయన ఆఫీస్ ఉంది ఫస్ట్ అక్కడ కెరీర్ స్టార్ట్ చేశాను అక్కడే ఆయన కలిసాను రెండు సార్లు కలిశాను లో ఒకసారి కలిశానండి అదే చెప్తున్నాను కదా సార్ నాకు అది నాకే తెలియట్లా అప్రోచ్ తేడానా బేసిక్గా నా ప్రయత్నం లోపం నా ఫీలింగ్ అంటే ఆయన కలిశాను ఆయన నాతో చేద్దాం కౌశిక్ తప్పకుండా డెఫినెట్గా చేద్దాం కలిసి అన్నారు ఆ తర్వాత మరి నా అంటే నేను నా అప్రోచ్ తేడా ఉందో లేదో నా ప్రయత్నంలో పో నాకు అర్థం కాల సో అందుకని అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే తర్వాత తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక 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 వర్గం ఉంటే ఈజీ పుష్ ఉంటే ఓకే ఓకే ఇప్పుడు నా చాలామంది కళాకారులు ఉన్నారు సార్ మన మాలోనే రైట్ అంటే టాలెంట్ ఉండి బ్రేక్ రాని వాళ్ళు ఓకే ఓకే ఇప్పుడు నా కొద్ద గొప్ప దేవుడి వాళ్ళ నమ్మకం పర్ఫార్మర్ నమ్మకం నాకుంది సో నేను చేయగలను అంటే నాకు అవకాశం ఇస్తే వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటా బట్ అవకాశం ప్లాట్ఫామే లేదా నాకు డైరెక్ట్గా కలుస్తున్నాను మామూలుగా కలుస్తున్నాను పార్టీల్లో కలుస్తున్నాను నేను ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే కనిపిస్తారు అప్పుడు అడుగుతున్నాను నేను ఎప్పుడూ సార్ నేను చాలా నిర్మోహం భట్టంగా అడుగుతాను ఏదైనా వేషం ఉంటే చెప్పండి సార్ చేస్తాను చిన్నదైనా పర్లా నేను పెద్ద డైరెక్టర్తో ఇలాగ మాట్లాడతాను సార్ కొత్త డైరెక్టర్ దగ్గర నుంచి వెబ్ సిరీస్ డైరెక్టర్ దగ్గర నుంచి రాజమౌళి గారి దాకా ఎవరు కలిసిందేమో అడుగుతాను సార్ ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి ఆడిషన్ ఇస్తాను నేను ఏదో గర్వంగా పొగరగా ఆడిషన్ అన్న మాట నేనే వాడతా క్యారెక్టర్ నేను సెట్ అవ్వచ్చు సెట్ అవ్వబోవచ్చు సార్ అందుకే నేనే అంట ఆడిషన్ ఇస్తాను సార్ ఆడిషన్లో మీకు నచ్చితే పెట్టుకోండి ఓకే ఓకే శేఖర్ కమూల్ గారు కమల్ గారు కూడా కలిసారు నేను చాలా ఏళ్ళ క్రితం సినిమాకి ఆడిషన్ ఇచ్చాను అంటే సార్ నేను నాకేనంటే నమ్మకం నేను డెఫినెట్గా బాగా వాళ్ళ ఐ కెన్ రీచ్ అవ్వదు ఎక్స్పెక్టేషన్స్ నేను వాళ్ళు అనుకున్న దానికి నేను రీచ్ అవ్వాలని నమ్మకం నాకు ఉంది లేకపోతే ఇన్నిళ్ళు నేను ఉండంగా సార్ ఇండస్ట్రీ ఇంత గ్రైండ్ అయ్యి టెలివిజన్లో ఇంత మంచి పేరు సంపాదించుకుని ఇన్నేళ్ళు ఉందనంటే కొద్ద గొప్ప దేవుడి కటాక్షం నాకుంది బాబా దయ నాకు అండ్ సెకండ్ నేను ప్రూవ్ చేసుకోగలన్న నమ్మకం నాకుంది